తెలంగాణ టైమ్స్ న్యూస్ కి స్వాగతం. ప్రకాశం జిల్లా కంబం మండలంలో గత 2 నెలల నుండి రేషన్ రావడం లేదని, డోర్ డెలివరీ చేస్తామన్నారు కానీ రేషన్ మాత్రం తమకు అందడం లేదని ప్రజలు వాపోతున్నారు. స్థానిక గాంధీ బజార్ వద్ద ఉన్న రేషన్ షాప్ వద్ద బాగినగర్ వాసులందరూ కూడా కలిసి ధర్నా నిర్వహించారు, ఆవేదన వ్యక్తం చేశారు. తమకు వీలైనంత త్వరగా రేషన్ను అందజేయాలని విజ్ఞప్తి చేశారు. రెండు నెలలు అవుతుంది స్టోర్ లేదు మాకు. కోవిడ్లలోనే మేము బాగా తెచ్చుకున్నాం వెళ్ళి రేషన్ షాప్కు. డోర్ డెలివరీ అని అంటారు, ఆ గాంధీ బొమ్మ కాడు ఉంది ఆడు ఉంది అని అంటారు. మేము ఏకొందనని వెతకాల వెహికల్ కోసం. రాలేని వాడు ఉంటాడు, వచ్చేవాడు ఉంటాడు, ముసలోళ్ళు ముతకొళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి డోర్ డెలివరీ అని చెప్పేసి దాని మీదనే డిపెండ్ అయి తినేవాళ్ళు ఉంటారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? 2 నెలల నుంచి వస్తున్నాము వెళ్తున్నాము, ఇదిగో అంటున్నారు, అదిగో చందమామ పైన ఉన్నాడు, ఇదిగో చూడండి అమ్మా అని అన్నట్టు మాకు ఆశ పెడుతున్నారు. నిలబడి నిలబడి వెళ్ళిపోవడమే ఇంకా. సరే మేమంటే కాలు చేతున్న వాళ్ళు వస్తారు, ముసలోళ్ళు ముతకొళ్ళు, వాళ్ళు రాలేని వాళ్ళ పరిస్థితి ఏంది డోర్ డెలివరీ అని. వీటి మీదనే డిపెండ్ అయిన వాళ్ళు, వాళ్ళు ఏం తింటారు, గడ్డి తింటారా? గవర్నమెంట్ ఇదని అన్నప్పుడు స్పందన అన్నప్పుడు ఏది అసలు విఆర్ఓ విఎంఆర్ఓ సార్ని అడిగితే విఆర్ఓ అంటారు, విఆర్ఓ అంటే వాలంటీర్ అని అంటారు. వాళ్ళ మీద వీళ్ళ మీద చెప్పుకొని రాజకీయం చేస్తున్నారు కానీ కడుపులు నింటేది ఎట్లా? ఫిబ్రవరి నెల వచ్చింది మీకు? ఫిబ్రవరి నెల రాలేదు సార్ మాకు. ఈ నెల కూడా రాలేదు. జనవరి వచ్చింది. తర్వాత ఏం చేయ? ఇంకా రాలేదు.